హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్నాం. విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ అక్టోబర్లోనే భారీ నోటిఫికేషన్లు ఉన్నాయి. ఆల్రెడీ రైల్వే శాఖ 1,40,000 ఉద్యోగాలకి డిసెంబర్లోనే ఎన్టీపీసీ అన్నిటి కూడా ఎగ్జామ్ ఉంది. ఆల్రెడీ ఎన్టీపీసీ కొత్త నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ నెల 24కే లాస్ట్ డేట్ ఉంది. చాలామంది అనుకుంటారు కరోనా కదా, లాక్డౌన్ మూమెంట్ కదా, ఈ మూమెంట్లో నోటిఫికేషన్ ఉంటాయో ఉండవో అనుకుంటున్నారు. కానీ టుడే రెండు రాష్ట్రాల్లో కలిసి ఇప్పుడు 30 లక్షల మంది అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నారు. ఇవాళ ఈరోజు ఎగ్జామ్ పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళతో మనం పోటీ పడాలి సార్. ఆషామాషిగా సార్ జాబ్ కొట్టాలంటే ఈసారి తెలంగాణ గ్రూప్ 2లో 350 నుండి 370 దాటితేనే ఈసారి గ్రూప్ 2లో జాబ్ ఉంటుంది సార్. ఏపీ తెలంగాణ ఎస్ఐలో 200 మార్కులకి మ్యాథ్స్లో 150, జిఎస్లో 170 ఈ స్కోరు ఉండగలిగితే మీరు జాబ్లో ఉంటారు సార్, లేకపోతే కష్టం సార్. హెవీ కాంపిటీషన్ సార్. ప్రైవేట్ రంగం పూర్తిగా ప్రైవేట్ జాబులు కొలాప్స్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ బెటర్ అని చెప్పి ఇలా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ప్రిపరేషన్లో ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళ దాటిగా మనం ముందుకెళ్ళాలి. మరి ముఖ్యంగా సార్, టుడే సెప్టెంబర్ 8వ తేదీ అంతర్జాతీయ అక్షరాస్యత రోజు సార్. ఈరోజు ఒక 1988 నుండి యునెస్కో సంస్థ సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యత రోజుగా గుర్తించింది సార్. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 8 థీమ్ ఏంటి సార్ అంటే ఇది బిట్ ఇంపార్టెంట్ సార్. కోవిడ్ సంక్షోభంలో అక్షరాస్యత మరింత ఎక్కువ అభ్యసన బోధన అభ్యసన బోధన సార్ టుడే థీమ్ వచ్చేసి. ఒక 1988 నుండి సెప్టెంబర్ 8ని యునెస్కో యునైటెడ్ నేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ, ఒక ప్యారిస్ కేంద్రంగా ఉన్న సంస్థ, ఎవరి ఇయర్ సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యత రోజుగా గుర్తించింది. ఈ ప్రపంచంలో సంపూర్ణ అక్షరాస్యతను కలిగి ఉన్న దేశం క్యూబా. ఈ ప్రపంచంలో వయోజన నిరక్షరాస్యత జాబితాలో 1వ ప్లేస్లో ఉన్న కంట్రీ ఇండియా. ఈ ప్రపంచంలో సుమారు 145% వయోజన నిరక్షరాస్యతలో భారతే ఫస్ట్ ఉంది. అందుకే ఈ దేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈ దేశాన్ని ఒక అక్షరాస్యత కలిగిన దేశంగా రూపొందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ సహకారంతోనే 1988లో ఈ భారతదేశంలో
సాక్షర మిషన్ కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు భారత సాక్ష అంటే భారత్ సాక్షర మిషన్ అనే పేరుతో ఈరోజు పిలుస్తున్నాం సార్. దేశ అభివృద్ధిలో విద్యా ప్రధానమైన ఎజెండా. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పల్లె ప్రాంతం కూడా సంపూర్ణమైన అక్షరాస్యతను సాధించిన లక్ష్యంతో ఆయా దేశాలను నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఆయా దేశాలను అక్షరాస్యత కలిగిన దేశాలుగా ముందుకు తీసుకెళ్లడంలో వివిధ కార్యక్రమాల ద్వారా యునెస్కో సంస్థ ముందుకెళ్తున్న సంఘటన సార్. ఇప్పటివరకు నరేంద్ర మోడీ యునెస్కో సంస్థను ఉద్దేశించి 2 సార్లు అయిన ప్రధానమంత్రి హోదాలో మాట్లాడడం జరిగింది సార్. ఈరోజు థీమ్ ఏం సార్ అంటే COVID-19 సంక్షోభంలో మరింత అక్షరాస్యత ఎక్కువ అభ్యసన బోధన. ఒక భయంకరమైన సమస్యలో ఉన్నాం. దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇంకా ప్రజలకు వచ్చేసి అక్కడ అక్షరాస్యతను కూడా ఒక నిరక్షరాస్యులను కూడా అక్షరాస్యులుగా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశంలో ఈరోజు ఎజెండా సార్. ఈరోజు 2020 సెప్టెంబర్ 8 నాడు G20 దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశము సౌదీ అరేబియా దేశంలో షార్ప అనే ప్రాంతంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సౌదీ అరేబియా నాయకత్వం వహించింది. ఈ సమావేశం చైర్మన్ సౌదీ అరేబియానే. ఈ సమావేశానికి ఒక ఇండియా నుండి ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నవారు ఇండియా విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సార్ భారతదేశం విద్యారంగంలో ఎలా ముందుకెళ్తుంది, ఏమిటి, ఏమి ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది అనే అంశంపై భారత్ తరఫున ఈరోజు G20 దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో ఈయన మాట్లాడడం జరిగింది. G20 దేశాల మంత్రుల యొక్క థీమ్ ఏంటంటే ఈరోజు 21వ అంటే దీని యొక్క ప్రధానమైన థీమ్ సార్ అన్నీ తెలుసుకున్నంత ఇరవై ఒకటో శతాబ్దంలో మరిన్ని అవకాశాలు అనే అంశం ద్వారా నిర్ణయించారు. ఎడ్యుకేషన్ తెలిసి వస్తుంటే అన్ని రకాల సమస్యలపై అవగాహన ఉంటుంది. ఈ 21వ శతాబ్దంలో ఇంకెక్కువ అవకాశాలు కూడా పొందొచ్చు అనేక అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్, 2020 సెప్టెంబర్ 8 థీమ్ ఏంది, 2020 సెప్టెంబర్ 8 నాడు అంతర్జాతీయ అంటే G20 దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు, ఈ టైపులో అడగబోతున్న అంశం ఉంటుంది సార్. నరేంద్ర మోడీ ఈరోజు ది గ్రూప్ ఆఫ్ న్యూస్ పత్రిక చైర్మన్ అయిన గులాబీ కొఠారి. ఈ గులాబీ కొఠారి రాసిన 2 నవలలు ఉన్నాయి సార్. ఒకటి అక్షర యాత్ర, ఒకటి మరొకటి వచ్చేసి నవల ఏంటిదంటే సమవాద్
ఉపనిషత్ సంవాద్ ఉపనిషత్ అనే ఒక నవలను, ఈ రెండు నవలలను ఈరోజు నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైపూర్లో ప్రారంభించారు సార్. ఈ యొక్క గులాబీ కొఠారి న్యూస్ పేపర్ వాళ్ళు నిర్మించిన గేట్ అనే పత్రిక, గేట్ ఈ గేట్ అనే పత్రిక సంస్థను కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రారంభించిన సంఘటన సార్. ఇదే గులాబీ కొఠారికి 2019 సంవత్సరానికి జాతీయ స్థాయిలో పత్రికా సేవారంగంలో ప్రధానమైన అవార్డు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. ప్రపంచంలో పత్రికా సేవారంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే పులిట్జర్ బహుమతి. ఇండియాలో పత్రికా సేవారంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు అంటే మే 3. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీ అంటే నార్వే. ఇండియా పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలో ఎన్నో స్థానం అంటే 142వ స్థానం ఉన్నాం. ఈ భారతదేశంలో తొలి పత్రిక అంటే బెంగాల్ గెజిట్ అనే పత్రిక. ఒక ఆయన అంటాడు నెపోలియన్, ఈ ప్రపంచంలో 10,000 తుపాకుల కంటే తనకు వ్యతిరేకంగా రాసే 2 వార్తాపత్రికలకు మాత్రమే భయపడాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి సార్ యొక్క నెపోలియన్. ఇలా పత్రికలు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలు ఏ సమస్యలతో ఉన్నారు, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నాయి, అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాని మధ్య సంధానకర్తగా పత్రికలు పనిచేయాలి. కానీ ఈరోజు కొన్ని పత్రికలు ఏమి రాస్తున్నాయో మనకే తెలియాలి. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిడ్డ సార్, 2020 సెప్టెంబర్ 8 నాడు నరేంద్ర మోడీ ఏ పత్రికా వ్యవస్థాపకుని యొక్క 2 నవలను ఆవిష్కరించారు, నరేంద్ర మోడీ ఏ పత్రికను రాజస్థాన్లో ప్రారంభించారు పత్రిక గేట్ను, ఈ టైపులో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సార్ 30,16,000 మంది గర్భిణీ తల్లులకు పాలిచ్చే తల్లులకు మంచి పౌష్టికారాన్ని అందించాలనే లక్ష్యంతోనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. 2020 సెప్టెంబర్ 7న ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేసి నిన్న ఒక గర్భిణీ తల్లికి పాలిచ్చే తల్లికి ఒక మంచి పౌష్టికారాన్ని అందించి ఒక శిశువు మరణాల రేటు తగ్గించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యోజన కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు ముఖ్యంగా సార్ 2019 సంవత్సరం యొక్క అంతర్జాతీయ ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఈ ఇందిరాగాంధీ శాంతి బహుమతిని 2020లో స్వీకరించిన ఒక బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ సైంటిస్టు, ప్రముఖ ప్రకృతివాది, ఒక జీవశాస్త్రం ప్రొఫెసర్ డేవిడ్ అటెన్బర్గ్ సార్. ఈ డేవిడ్ అటెన్బర్గ్ ఈ అవార్డును స్వీకరించిన సంఘటన సార్. ఈ భారతదేశంలో గాంధీజీ శాంతి బహుమతికి 1 కోటి రూపాయలు ఇస్తారు, నెహ్రూ శాంతి బహుమతి 1 కోటి రూపాయలు ఇస్తుంది, ఇందిరాగాంధీ శాంతి బహుమతి కూడా 1 కోటి రూపాయలు ఇస్తుంది.
ఒక 1984 అక్టోబర్ 31 నాడు ఇందిరాగాంధీ హత్య అనంతరం ఒక 1986 నుండి పార్లమెంటరీ ఒక 1986లో ది గ్లోబల్ పార్లమెంటరీ అసోసియేషన్ బృందానికి అంతర్జాతీయ ఇందిరాగాంధీ తొలి శాంతి బహుమతి లభించింది సార్ ఇక్కడ. ఒక 2019 బహుమతిని మన్మోహన్ సింగ్ కమిటీ వాళ్ళు 2020 సెప్టెంబర్లో ఈ డేవిడ్ అటన్బర్గ్కు ఇవ్వడం జరిగింది సార్. అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల రంగంలో శాంతియుత రంగంలో వివిధ రంగాల్లో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రముఖులకి ఈ యొక్క ఇందిరాగాంధీ ఫౌండేషన్ వారు ఈ అవార్డుని ఇస్తున్నారు సార్. తండ్రి మరణం తర్వాత భారతదేశ రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ ఇందిరాగాంధీ. 5,829 రోజుల పాటు ఈ దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి సార్. ప్రధానమంత్రి హోదాలో 16 సార్లు జాతీయ జెండను ఎర్రకోటపై ఎగరవేసిన వ్యక్తి సార్. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన మొట్టమొదటి వ్యక్తి సార్. ఈమె ఒక రాజ్యసభ సభ్యురాలిగా ఉండి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి సార్. మై ట్రూత్ అనే యొక్క ఆత్మకథ కూడా ఈమెకు సంబంధించి సార్. మై ట్రూత్ అనే యొక్క నవల కూడా ఇందిరాగాంధీకి సంబంధించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 8వ తేదీన కిరాన్ అనేక ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్ర సామాజిక మానసిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు సార్. కొన్ని కారణాల వల్ల మెంటల్లీ డిసపాయింట్ కావడం, కొద్దిమంది మానసిక రోగాలతో బాధపడుతుంటారు. ఈ దేశంలో లక్షలు అంటే దాదాపు వచ్చేసి అక్కడ కొన్ని లక్షల కుటుంబాలు కూడా ఇలా మానసిక జబ్బులతో సతమతం అయిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, రాజకీయ కారణాల వలన, ఫ్యామిలీ కుటుంబ సమస్యల వలన అలాంటి యొక్క కుటుంబాలకి, ఈ మానసిక జబ్బుల గురవుతున్న యొక్క కుటుంబాలకి, ఆ వ్యక్తులకి సహాయాన్ని అందించాలి. సామాన్య మానవుడుగా యథావిధిగా తన్ని తయారు చేయాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర సామాజిక మానసిక రుగ్మతుల మినిస్టరీ ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఒకసారి ఒక రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత ఒక అతను తన భార్యతో కలిసి ముంబైలో వాకింగ్ వెళ్ళి వస్తున్నారు. ఆ రోడ్డు పక్కన ఒక మోరి వెళ్తుంటుంది. మోరిలో నీళ్ళు పట్టుకొని ఒక పిచ్చి అతను తాగుతుంటాడు. అతను చూసి చలించిపోయి అతను తీసుకెళ్ళి మనిషిలా తయారు చేసి, అలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి సంస్థల గురించి తెలియదు అక్కడ. అందుకే ఇలాంటి మానసిక రోగులని ఒక మంచి మనుషులుగా సాటి మానవులతో తీర్చిదిద్దే విధంగా ఈ ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రారంభించిన సంఘటన సార్. సార్, ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 8వ తేదీన భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ కంట్రీ
ఈ రెండు దేశాలు ఉమ్మడిగా ఫైజీ టెక్నాలజీలో కలిసి పనిచేయడానికి ఒక ప్రత్యేక ఒప్పందం కూడా అంగీకరించారు సార్. 2017 నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ అంశం ప్రస్తావన తెచ్చారు. ఈ అంశం పైన ఈరోజు ఒక ప్రత్యేక ఒప్పందం కూడా అంగీకరించారు సార్. భారత్ ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక అంశాలపై ఒప్పందం ఉంది. భారతదేశం కంప్యూటర్ల మీద మన యొక్క ఐజాక్ గురి కాకుండా మన వెబ్సైట్లు అక్కడ ధ్వంస అంటే యాక్ గురి కాకుండా రక్షించే అంశంపై కూడా సైబర్ నేరాలను నియంత్రించే అంశం పైన ఇరు దేశాలు కూడా ఒప్పందాన్ని అంగీకరించినవి. ఒక కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో త్వరితగతిన కరోనా టెస్టులను అక్కడ పరీక్షించడంలో కూడా అంశాలపై ఇరు దేశాలు ఒప్పందాన్ని అంగీకరించాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో, ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా, జల విద్యుత్ ప్రధానంగా ఈ అంశాలతో కూడా ఇవాళ ఇజ్రాయెల్ భారత్ ఒక ఉమ్మడిగా కలిసికట్టుగా అభివృద్ధిలో ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ సార్ ఇక్కడ 2017 సంవత్సరంలో సిక్కిం రాష్ట్రంలో డోక్లామ, ఈ డోక్లామ మాదని గొడవ చేసింది చర్చల తర్వాత విరమించుకుంది చైనా. మళ్ళీ గాల్వన్ 2020 జూన్ 15 నాడు గాల్వన్ లోయ ఘటన 2020 సంవత్సరం సెప్టెంబర్ 7 నిన్న కూడా భారత్ చైనా సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, మన సైనికులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం, మన వాళ్ళు కావాలని దాడి చేయడం, చివరికి ఈ విధంగా దాడులతో ముందుకెళ్ళాలని చైనా భావిస్తుంది. ఈరోజు సార్ ఇక్కడ ప్రధానంగా చైనా ఒక విదేశంగా కార్యదర్శి అంటున్నాడు సార్, అరుణాచల్ ప్రదేశ్ మాదే, అరుణాచల్ ప్రదేశ్ భూభాగం మాదే. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి సార్. అందుకే అంతర్జాతీయ సమాజం నవ్వించే విధంగా అంతర్జాతీయ సమాజం ముందు చైనా ఇలా ఒక చెడ్డ కంట్రీగా తయారైన పరిస్థితి సార్. ఈ భారత్ను ఏదో రకంగా ఇబ్బందులకు గురిచేయాలి, ఈ భారత్ను ఏదో రకంగా 1962 యుద్ధం వేరు, ఈరోజు యుద్ధం వేరు సార్. మన భారతం ఇంకా తక్కువ అని తినేసి చైనా భావిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఈరోజు. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 8 నాడు సార్ శ్రీలంక దేశంలో కొలంబో వేదికగా అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సార్, జరిగింది. ఈ టోర్నమెంట్లో మన స్కోర్ వచ్చేసి 106 పరుగులు, బంగ్లాదేశ్ వచ్చేసి 101 పరుగులు. 33 ఓవర్లకే బంగ్లాదేశ్ యొక్క వికెట్లు పూర్తి కొలాప్స్ అయ్యాయంటే చివరికి 5 పరుల తేడాతో భారత జట్టు యొక్క ఈరోజు అండర్ 19 క్రికెట్ టైటిల్ కూడా గెలవడం జరిగింది సార్. ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అర్జున్ వాజ్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది. ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి అంకోలేకేశ్వర్కి ఇక్కడ
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం జరిగింది సవాట్ మత్యూ హెడెన్. ఒక మత్యూ హెడెన్ ఒక ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ 101 టెస్ట్ మ్యాచ్లు 161 వన్డే మ్యాచ్లు 40 సెంచరీలు 2018లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియన్లో సభ్యుడిగా ఎన్నిక. ఈరోజు ఒక 2020 సెప్టెంబర్ 8వ తేదీ నాడు భారత్ ఇక్కడ ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలని పెంపొందించడానికి మత్యూ హెడెన్తో పాటు లీసా సింగ్. ఈ మత్యూ హెడెను లీసా సింగ్ను ఆస్ట్రేలియా తరఫున భారత్లో ఆస్ట్రేలియా వాణిజ్య రాయబారులుగా నియమితులైన వ్యక్తులు సార్ ఇద్దరు కూడా, ఒక లీసా సింగ్ మత్యూ హెడెన్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్, 2020 సెప్టెంబర్ 8 నాడు ఏ దేశ క్రికెటర్ ఇక్కడ భారతదేశం యొక్క దేశం తరఫున వాణిజ్య రాయబారిగా నియమితులయ్యారు? ఆస్ట్రేలియా మత్యూ హెడెన్ను ఏ దేశంలో తమ వాణిజ్య రాయబారిగా ఏ దేశంలో నియమించుకున్నది? ఆస్ట్రేలియా ఒక ఖండంగా ఒక దేశంగా పిలువబడుతున్న సార్, క్యాప్టెన్ జేమ్స్ కుక్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా ఖండాన్ని కనుక్కున్న వ్యక్తి సార్. విల్లిన తుపాను గాలులు కూడా ఇక్కడ ఇక్కడే వీస్తుంటాయి. డింగో అనే కుక్కలతో కంగారు అనే జంతువులు కూడా ఇక్కడే వేటాడుతుంటారు. ముర్రే డార్లింగ్ అనే నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తుంటాయి సార్. ఒక 2020 జూన్ అంటే జూన్ 3-4 తేదీలో ఒక భారత్ ఆస్ట్రేలియా ప్రధానుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 6 అంశాలపై కూడా ఒప్పందం జరిగింది సార్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఆస్ట్రేలియా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఇక్కడ సార్ మిల్లీ కాంప్లెక్స్. ఆల్రెడీ రష్యా కరోనా వ్యాక్సిన్ సెప్టెంబర్ 12 నాటికి రష్యా వ్యాప్తంగా మా మార్కెట్లో విడుదల చేస్తామని కూడా రష్యా ఈరోజు అంటుంది. ఆగస్టు 12న విడుదల చేసింది, సెప్టెంబర్ 12 నాటికి వాళ్ళ మార్కెట్లో ప్రవేశపెడతామని ఈరోజు రష్యా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ మన పివి సింధు త్వరలో జరగబోతున్న థామస్ ఉబర్ కప్, ఈ థామస్ ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఒక ఇండివిజువల్ కాకుండా ఈ భారత్ జట్టు తరఫున ఆమె భారత్ తరఫున జట్టులో పాల్గొనడానికి ఈరోజు అంగీకరించిన సంఘటన. త్వరలో డెన్మార్క్ బ్యాడ్మింటన్, త్వరలో థామస్ ఉబర్ కప్, వివిధ టోర్నమెంట్ కూడా జరగబోతున్నాయి. ఈసారి మే ఈ యొక్క థామస్ ఉబర్ కప్లో ఇండివిజువల్ కాకుండా ఒక జట్టు తరఫున భారత్ తరఫున ఆడడానికి ఈరోజు అంగీకరించిన సంఘటన సార్. ఒక 2016 ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ అందించి 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్లో ఈ దేశానికి తొలిసారిగా స్వర్ణాన్ని అందించిన క్రీడాకారిణి, ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత,
ఒక రాజీవ్ ఖేల్రత్న అవార్డు గ్రహీత, ఒక అర్జున్ అవార్డు గ్రహీత, మన పివి సింధు సార్ వచ్చేసి ఇక్కడ సెప్టెంబర్ 27 నుండి 2020 సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 11 వరకు ఫ్రెంచి టోర్నమెంట్ ఇక్కడ ఫ్రెంచి టెన్నిస్ క్లే కోర్టులో, ఈ క్లే కోర్టులో ప్యారిస్ నగరంలో జరగబోతున్నది సార్. యాక్చువల్గా ప్రజెంట్లీ ఇప్పుడు అమెరికా టెన్నిస్ జరుగుతుంది, ఏప్రిల్ మేలో ఫ్రెంచి టెన్నిస్ జరగాల, కానీ లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డది. ఈ టోర్నమెంట్కు 5,000 మంది ప్రేక్షకులు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది సార్. ఈ నెల 19 నుంచే దుబాయ్లో ఐపీఎల్ కూడా జరగబోతున్న సంఘటన సార్. వీటిని మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 8 నాడు జమైకాలో భారత రాయబారిగా, ఈ భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి మస్కూరాయ్. ఈ మస్కూరాయ్ ఈయన 1999 నుండి 2001 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేసి ఆ తర్వాత విదేశాంగ సంస్థలో అధికారిగా చేరి సౌత్ ఆఫ్రికాలో, బంగ్లాదేశ్లో, ప్రజెంట్లీ జింబాబ్వేలో భారత రాయబారిగా పనిచేస్తూ బదిలీ మీద ఈరోజు జమైకాలో భారత రాయబారిగా, జమైకాలో నూతన భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి అంటే మస్కూరాయ్ సార్. ఇక్కడ మస్కూరాయ్ ముఖ్యంగా సార్ ఐషాన్ ఈ ఐషాన్ తుఫాను ప్రమాదం సార్. ఒక జపాను, దక్షిణ కొరియా, ఈ దక్షిణ కొరియా దేశాల మధ్య భయంకరమైన ప్రమాదంగా వీస్తున్న యొక్క ఐషాన్ తుఫాను గాలుడు. దీనివల్ల చాలా వరకు ఇప్పటివరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. దానితో పాటు వచ్చేసి ఇక్కడ ఈ రెండు దేశాల ప్రజలు అలర్ట్గా ఉండి అప్రమత్తం కూడా ప్రభుత్వాలు ప్రకటించిన సంఘటన సార్. ఇప్పుడు ముఖ్యంగా సార్ మీ ఫ్రెండ్స్ కూడా డైలీ కరెంట్ అఫేర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కరెంట్ అఫేర్స్ రేపు పేపర్కి వస్తుంది. మనం పేపర్లో చూడకుండా కరెంట్ అఫేర్స్ చాలా ఉంటుంది, ఏం చదవాలో మనకు అర్థం కాకుండా ఏది ఎంతవరకు అవసరము, ఏది ఎంతవరకు చదివితే బాగుంటుంది, ఏ ఇయర్ నుంచి బిట్ అడిగే అవకాశం ఉంటుంది, ఏ ఇయర్ ఇంపార్టెంటు ఏంటి అని బిట్లు ముందుగానే మీరు తెలుసుకునే విధంగా, మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్లాటో యజమాన్య మీకు ఈ డైలీ కరెంట్ అఫేర్స్ను అందిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.